మూవీ ఓపెనింగ్ లో ఒక ట్రైన్ ను చూపించడం జరుగుతుంది అందులో తాడెక్ అనే అబ్బాయి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉండడంతో టీసీ పట్టుకోవడానికి వస్తూ ఉంటాడు తాడెక్ వెంటనే వెళ్తూ ఉన్న ట్రైన్ లో నుండి కిందకు దూకేస్తాడు అప్పుడే ఇర్మినా అనే అమ్మాయి తాడెక్ ని చూస్తుంది తాడెక్ ఇర్మినాకి బాగా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాడు తాడెక్ తన సిస్టర్ అంక కోసం ఐస్ క్రీమ్ తీసుకుని ఇంటికి వెళ్తాడు అంకా వచ్చింది తన బాయ్ ఫ్రెండ్ అనుకుని అర్ధనగ్నంగా డోర్ తీస్తుంది తాడక్ ని చూసి షాక్ పోయి వెంటనే డ్రెస్ వేసుకుంటుంది తాడెక్ అంకా ఇంటికి రావడం అస్సలు ఇష్టం ఉండదు తన బాయ్ ఫ్రెండ్ కోసం రెడీ అవుతూ ఉంటుంది తర్వాత తాడక్ ని కిస్ చేసి తన బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తుంది తాడెక్ ఆ రూమ్ లో ఉన్న వస్తువులను ఫర్నిచర్ ని మారుస్తాడు అంక తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూజ్ తో బాగా ఎంజాయ్ చేసి అర్ధరాత్రి ఆండ్రోజ్ ని తీసుకుని ఇంటికి వస్తుంది తాడెక్ బాగా నిద్రపోతూ ఉంటాడు అప్పుడు అంక నువ్వు వెళ్లి కిచెన్ లో పడుకో అని తాడెక్ని ని పంపిస్తుంది ఆ రాత్రి ఇద్దరు ఇంటిమేట్ అవుతారు మరుసటి రోజు ఉదయం అంక తన బ్రదర్ తో సడన్ గా వచ్చావు అంటుంది అప్పుడు తాడెక్ స్కూల్ కి ఇచ్చారు అందుకే వచ్చాను అంటాడు కాని అంకా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటుంది నా బాయ్ ఫ్రెండ్తో చేయవలసినవి చాలా ఉన్నాయి నేను ఇప్పుడే సంతోషంగా ఉన్నాను అంటుంది తర్వాత తాడెక్ బయటకు వెళ్తూ ఉంటాడు అప్పుడు ఈర్మినా అక్కడే ఉంటుంది తాడక్ చూసి ఆశ్చర్యపోతుంది ఏదో ఒక రోజు వీడు నా హస్బెండ్ అవుతాడని తన ఫ్రెండ్స్ కి చెప్పి ఇంటికి వెళ్తుంది ఈర్మినా ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఫాదర్ కొంతమంది గెస్టులతో మాట్లాడుతూ ఉంటాడు అందులో లాటోజీ అనే వ్యక్తి ఈర్మినాను చూసి ఇష్టపడతాడు తర్వాత అంక తాడెక్ ని పిలిచి తాను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో చెప్పు అంటుంది కానీ ఈ డ్రెస్ ని నేను కొనలేను దీనిని తిరిగి షాప్ కి రిటర్న్ పంపించాలి ఒక్కసారి చూద్దామని తీసుకొచ్చాను అంటుంది అప్పుడు తాడెక్ దాన్ని నేను నీకు కొనిస్తాను అంటాడు తర్వాత తాడెక్ వంట చేసి అంకతో నేను వంట బాగా చేస్తాను అంటాడు అప్పుడు తాడకి ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు కదా ఎందుకంటే మన తండ్రులు వేరు మన తల్లులు కూడా వేరే కదా అంటాడు అంక వెంటనే మన ఇద్దరి మధ్య సంబంధం లేనప్పుడు ఇక్కడ నుండి వెళ్లిపో అంటుంది తాడెక్ వెంటనే నేను జోక్ చేశాను అంటాడు అప్పుడు అంక ఇంతకి నువ్వు ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్తున్నావు పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటుంది అప్పుడు తాడెక్ నువ్వు నా రూమ్ ని ఇప్పిస్తే నేను అందులో పడుకుంటాను అంటాడు అందులో ఆండ్రేజ్ కి సంబంధించిన వస్తువులు ఉన్నాయని అంక అంటుంది నెక్స్ట్ రోజు ఆండ్రేజ్ ఈ రూమ్ నీది నేను ఖాళీ చేస్తున్నానని వెళ్లిపోతాడు తర్వాత తాడెక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు నెక్స్ట్ రోజు తాడెక్ ఫుట్బాల్ ఆడుతూ అక్కడ తన ఫ్రెండ్తో ఆండ్రేజ్ ఎన్ని రోజుల నుండి నా సిస్టర్ తో కలిసి ఉన్నాడు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి మీ సిస్టర్ చాలా లక్కీ ఆండ్రెస్ పెద్ద డబ్బున్నవాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్తాడు తర్వాత తాడెక్ అంకాతో ఆండ్రేజ్ తో రిలేషన్షిప్ పెట్టుకోవడం ఆపే అని చెప్తాడు అప్పుడు అంక ఆండ్రేజ్ కి భార్య పిల్లలు ఉన్నా నేను పట్టించుకోను అంటుంది నువ్వు వెంటనే రూమ్ కాల్ చేసి హాస్టల్ కి వెళ్లిపో అంటుంది అప్పుడు తాడెక్ అలా అనొద్దు అంటాడు అంకా వెంటనే తాడెక్ బెడ్ కింద దాచుకున్నా తన లోదుస్తులను చూపించి నా లోదుస్తులతో నీకేం పని ఉంది నీ వక్రబుద్ధి ఏంటో నాకు అర్థమైందని అంటుంది తర్వాత ఎలక్ట్రిషియన్ వచ్చి కొన్ని నెలలుగా మీరు కరెంటు బిల్లు కట్టడం లేదు అని అంకాని టచ్ చేస్తాడు ఇదే నీకు చివరిసారి వారం రోజుల్లో మళ్ళీ వస్తాను అంటూ వెళ్లిపోతాడు తాడక్ బట్టలు సర్దుకుంటూ వెళ్లిపోతూ ఉంటాడు అప్పుడు అంక మనిద్దరం అక్క తమ్ముడు కాబట్టి అలాంటి తప్పు చేయకూడదు అంటుంది తర్వాత తాడక్ ఫ్రూట్ మార్కెట్ లో ఉంటాడు ఈర్మిన తాడెక్ ని చూస్తూ ఉంటుంది తాడక్ కూడా ఈర్మినా చూస్తాడు అప్పుడు ఈర్మినా నువ్వు నన్ను చూస్తున్నావు నేను నీకు గుర్తున్నాను అంటుంది తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఈర్మినా ఆ రోజు నువ్వు నా కోసమే ట్రైన్ లో నుండి దూకావు కదా అంటుంది అప్పుడు తాడేక్ నువ్వేమి నా గర్ల్ఫ్రెండ్ కాదు అంటాడు అప్పుడు ఈర్మిన అయితే ఏంటి నేను నీ వైఫ్ ని కాబోతున్నాను అంటూ తాడెక్ చేతి మీద ఉన్న రేఖలు చూసి మనిద్దరం భార్య భర్తలం కాబోతున్నాము అంటుంది అప్పుడు తాడక్ ఇవి నా చేతులకు తగిలిన గాయాలు అని ఈర్మిన చెప్పింది పట్టించుకోకుండా వెళ్లిపోతాడు తాడెక్ ఇంటికి వచ్చేసరికి డోర్ ఓపెన్ అయి ఉంటుంది కీజ్ కూడా కింద పడిపోయి ఉంటాయి తాడక్ మెల్లిగా లోపలికి వెళ్లి చూస్తాడు ఆండ్రేజ్ ఇంకొక అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు తాడెక్ వెంటనే డోర్ క్లోజ్ చేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు తర్వాత ఆండ్రేజ్ తలుపు తీయమని అంటాడు కాని తాడెక్ తలుపు తీయకుండా చుట్టుపక్కల ఉన్న వారికి ఆండ్రేజ్ ఒక అమ్మాయిని తెచ్చుకుని ఆ పని చేస్తున్నాడని చెప్తూ ఉంటాడు ఇదంతా అంక చూడాలని తాడేక్ ఈ విధంగా చేస్తాడు అప్పుడే అంక ఇంటికి వస్తుంది ఇద్దరిని చూసి ఆండ్రేజ్ ని ఇక్కడ నుండి వెళ్లిపో ఆండ్రేజ్ సర్ది చెప్పాలని చూస్తాడు కానీ అంక వినిపించుకోదు ఆ రాత్రి తాడకి మెల్లిగా అంక దగ్గరకు వచ్చి పడుకొని తన సిస్టర్ కి క్లోజ్ అవ్వాలని చూస్తాడు కానీ అంక నీ రూమ్ లో పడుకో అంటుంది నెక్స్ట్ రోజు అంక కరెంటు బిల్లు కట్టకపోవడంతో ఇంట్లో కరెంటు ఉండదు అప్పుడు తాడెక్ తన దగ్గర ఉన్న డబ్బును అంకాకి ఇస్తాడు అప్పుడు అంకా ఇది సరిపోదు కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయని చాలా బాధపడుతుంది నెక్స్ట్ రోజు తాడెక్ పంప్లెట్లు పంచుతూ ఉంటాడు అప్పుడే ఈర్మినా అక్కడికి వస్తుంది ఈ రోజు నేను ఒక అవార్డు గెలుచుకున్నాను అంటుంది తర్వాత నీకు డబ్బులు అవసరమా అని అడుగుతుంది అప్పుడు తాడెక్ కరెంటు బిల్లు కట్టాలి అంటాడు అప్పుడు ఇర్మినా నువ్వు ఈ పని చేసి డబ్బు సంపాదించలేవు నేను నీకు సహాయం చేస్తాను అంటుంది తర్వాత తాడేక్ అంకా ఫుట్వేర్స్ క్లీన్ చేస్తూ ఉంటాడు అప్పుడే అంకా ఇంటికి వచ్చి తన డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది డోర్ ఓపెన్ అయి ఉండడంతో తాడక్ అంకాన్ని చూస్తూ ఉంటాడు అంక నువ్వేం చూస్తున్నావు అంటుంది తాడక్ వెంటనే డోర్ క్లోజ్ చేస్తాడు తర్వాత తాడేకి నువ్వు డబ్బు కోసం ఎవరి దగ్గర చేయి చాచవలసిన అవసరం లేదు నేను డబ్బు తీసుకుని వస్తాను అంటాడు అప్పుడు అంక నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివని నవ్వుతుంది నెక్స్ట్ రోజు తాడెక్ ఇర్మినా ఉండే చోటుకు వెళ్తాడు అక్కడ కొంతమంది తాడెక్ ని అనుమానించి కొడుతూ ఉంటారు అప్పుడు ఇర్మినా వచ్చి వాళ్ళ నాన్న ఒక పోలీస్ అని అబద్ధం చెప్పి విడిపిస్తుంది తర్వాత ఇర్మినా నీకు ఎంత డబ్బు కావాలని అడుగుతుంది అప్పుడు తాడెక్ ఎనిమిది రూపాయలు కావాలని అడుగుతాడు ఏర్మినా టర్కిస్ కార్పెట్ ని దొంగతనం చేసి దాని అమ్మి ఆరు వందల యాభై రూపాయలు తాడెక్కి ఇస్తుంది అయినా ఇంకా నూట యాభై రూపాయలు తక్కువగా ఉంటాయి అప్పుడు ఏర్మినా నేను ఇంటికి వెళ్లి తీసుకుని వస్తానని వెళ్తుంది అక్కడ ఈర్మిన తో లాటోజ్ మాట్లాడాలని చూస్తాడు ఈర్మిన లాటోజ్ ని పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్తుంది అక్కడ వాళ్ళ మదర్ తో నాకు ఈ సంబంధం ఇష్టం లేదని చెప్తుంది అప్పుడు వాళ్ళ మదర్ మీ నాన్న ఏది అనుకుంటే అదే చేస్తాడు లాటోజ్ కూడా మంచివాడు అంటుంది తర్వాత ఏర్మినా ఇంట్లో ఉండే డబ్బు తీసుకుని తాడెక్కి ఇస్తుంది తాడెక్ కరెంటు బిల్లు కట్టి ఈర్మినాకి థ్యాంక్స్ చెప్తాడు తర్వాత తాడెక్ ఇంటి ముందు అంకా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కరెంటు బిల్లు కట్టినట్లు అంకాకి సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తాడు ఇంతలో అంక లోపలికి వచ్చి ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేస్తుంది అందులో లైట్స్ ఉండడం చూసి అన్ని లైట్లను వేస్తుంది అప్పుడు తాడెక్ లోపలికి వస్తాడు అంక స్నానం చేస్తూ ఉంటుంది తాడెక్ అంకా కోసం తెచ్చిన ఐస్ క్రీమ్ ని ఇద్దరు తింటూ ఉండగా డోర్ బెల్ మోగుతుంది తాడెక్ బయటకు వెళ్లి చూస్తాడు ఈర్మిన వాళ్ళ నాన్న లాటోజ్ తో సంబంధం మాట్లాడాలని చూస్తున్నాడు అని తాడెక్కి చెప్పాలని వస్తుంది కాని తాడేక్ మనం ఇప్పుడు మాట్లాడటం కుదరదు రేపు కలుద్దాం అంటాడు ఈర్మిన చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లిపోతుంది తర్వాత తాడే అంకతో కలిసి స్నానం చేయాలి అని బట్టలు మొత్తం తీసేసి వెళ్తాడు కాని అంక కోపంతో తిట్టి వెళ్లిపోతుంది ఆ రాత్రి వర్షం కురుస్తూ ఉంటుంది అంక తాడేక్ దగ్గరకు వెళ్తుంది తాడక్ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు అంక నువ్వు ఇక మీదట నా తమ్ముడిగా ఉండకూడదు అనుకుంటున్నావా అంటుంది మనిద్దరం అలా చేయడం మంచిది కాదు అంటుంది అప్పుడు తాడక నేను నీతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటాడు అప్పుడు అంక అయితే నువ్వు నాతో పడుకుంటావా అంటుంది అప్పుడు తాడెక్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇలా చెప్పడానికి నాకు సిగ్గుగా అనిపించడం లేదు అంటాడు తర్వాత ఇద్దరు ఇంటిమేట్ అవుతారు నెక్స్ట్ రోజు తాడెక్ చాలా సంతోషంగా ఉంటాడు అప్పుడే ఆండ్రేజ్ అంకాకి ఇష్టమైన డ్రెస్ని ని తీసుకుని వెళ్తూ ఉంటాడు అది తాడెక్ చూసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి డోర్ బెల్ పాడు చేస్తాడు ఆండ్రేజ్ అక్కడికి వచ్చినప్పుడు అంకా ఇంట్లో లేదని చెప్పి పంపిస్తాడు తర్వాత తాడేక్ థియేటర్ కి వెళ్లి మూవీ టికెట్స్ తీసుకుని వస్తాడు అప్పటికే ఆండ్రేజ్ ఇంట్లో ఉంటాడు అప్పుడు తాడేక్ అంకా మనం మూవీ చూడటానికి వెళ్దాం అంటాడు అంకా ఇంకోసారి చూద్దామని ఆండ్రేజ్ తో వెళ్లిపోతుంది తర్వాత ఆండ్రేజ్ పార్టీకి తీసుకుని వెళ్తాడు అక్కడ సభ్యుడు ఆండ్రేజ్ ని పాలిటిక్స్ లోకి ఇన్వైట్ చేస్తాడు ఆ రాత్రి పార్టీలో పార్లమెంటు సభ్యుడు అంకా తో డాన్స్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటాడు అంకాకి అది నచ్చక అక్కడ నుండి వస్తుంది అప్పుడు ఆండ్రేజ్ అతను త్వరలో మినిస్టర్ కాబోతున్నాడు నిన్ను ఏమీ కొరుక్కు తినడు నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే నా పని ఈజీ అవుతుంది అంటాడు అంకా అక్కడి నుండి వాష్రూమ్ లోకి వెళ్తుంది అప్పుడు ఆండ్రేజ్ అక్కడికి వచ్చి అతనితో నువ్వు హోటల్ కి వెళ్లి పడుకోవాలని చెప్తాడు అంక అందుకు ఒప్పుకోదు ఆండ్రేజ్ కోపంతో అంకాని బెదిరించాలని చూస్తాడు తర్వాత అంక కార్లో నుండి దిగి ఆండ్రేజ్ ని కొడుతుంది కాబోయే మినిస్టర్ ని కూడా కార్లో నుండి దిగిపో అంటుంది తాడకి ఇంటికి వచ్చినప్పుడు అంక ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది ఇక్కడేమో లాటోస్ తో ఎరిమిన మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది అప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి పార్టీని చెడగొడతారు అందరూ అక్కడ నుండి పారిపోతారు ఈర్మిన తప్పించుకుని తాడక్ దగ్గరికి వస్తుంది అప్పుడు తాడక్ పెళ్లి చెడగొట్టుకుని ఇక్కడికి వచ్చావా అంటాడు అప్పుడు ఈర్మిన నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకుని ఉంటే నేను ఇలా ఈ డ్రెస్ లో ఉండేదాని కాదు అంటుంది అప్పుడు తాడక్ అయితే మనం పారిపోదామా అంటాడు ఈర్మినా తాడెక్ ని ఎంతగానో ప్రేమించి ఉంటుంది మ్యారేజ్ దగ్గరకు వచ్చిన తాడెక్ ఈర్మినాని పట్టించుకోకపోవడంతో ఈర్మినా తాడక పైన నమ్మకం కోల్పోతుంది అందుకే ఈర్మిన నేను తిరిగి వెనక్కి వెళ్లిపోతాను అని ఒక మంచి భార్యగా లేదంటే డాక్టర్ గా ఉంటాను అంటుంది చివరగా తాడక్ ని కిస్ చేసి ఐ హేట్ యూ అని ఈర్మినా లాటోస్ దగ్గరకు వెళ్తుంది తాడక్ కూడా ఇంటికి వెళ్తాడు అంకా తాడెక్ బ్యాగ్ లో సర్దిపెట్టి ఉంటుంది తాడెక్ వెళ్లిపోతూ ఉండగా టేబుల్ పైన ఉన్న ఐస్ క్రీమ్ ని అంక చూపిస్తుంది ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు ఇక్కడతో మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి హండ్రెడ్ ల్యాక్స్ టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు రిలాక్స్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి